మొదలుపెట్టక ముందే బండి చూసి ఇంత అవుతుంది అంత అవుతుంది అని బెదరగొడతారు. నువ్వేంటి పని పూర్తి చేసి చూసి ఇవ్వండి అంటున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా సరిపోతుంది సార్. వస్తానయ్యా? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. మంచిదయ్యా. పొద్దునుంచి బోణీ కాలేదనుకున్నాను, దేవుడి దేవల్ల మంచి బోణీ అయింది. ఏమయ్యా ఇప్పుడే బోనీ అయినట్టుంది? అన్నం ఏమైనా తిన్నావా? లేదన్నా, ఇంటికి వెళ్తా. అదే కరెక్ట్, వెళ్ళరా అన్నా. రోజు టూల్ బాక్స్ ఇంటికి తీసుకెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. నువ్వేమనుకోపోతే నీ షాప్ లో పెట్టుకోవచ్చా అన్నా? దానికేం భాగ్యం, హ్యాపీగా పెట్టుకో, నేను మోసేది కాదు కదా. సరే అన్నా. థ్యాంక్స్ అన్నా. బాలే ఓడివాయా. వస్తాను. మంచిది. ఓయ్ రావా, నిన్నే రా. ఏంటిది సార్? నేను మెకానిక్ ని సార్. తెలుసయ్యా, నేను అన్నీ చూస్తూనే ఉన్నా. 500 సంపాదించుకోవడం, జేబులో పెట్టుకోవడం, బయలుదేరి వెళ్ళడం. అవును, ఎవరిని అడిగి ఇక్కడ షాప్ పెట్టావు సార్? ఏదో చెట్టు కిందే కదా సార్. చెట్టు కిందే కదా అని ఊళ్ళో కార్లన్నీ ఇక్కడ ఆపి రిపేర్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేముందెందుకు? డబ్బులు నీకు, దొబ్బులు మాకా సార్? ఒకప్పుడు నాకు షెడ్ ఉండేది సార్, పరిస్థితులు బాగాలేక ఇలా చెట్టు కింద పెట్టుకున్నాను సార్. నీ ఫ్లాష్ బ్యాగులు పక్కన పెట్టవయ్యా, ముందు మ్యాటర్కి రా. జేబులో డబ్బులు తీ సార్. అంటే పొద్దునుంచి పనేం లేదు సార్, ఇప్పుడే పని దొరికింది సార్. నేను అది చూసి అడుగుతున్నానయ్యా. మొదటి సంపాదన సార్, ఇంటికి తీసుకెళ్ళాలి సార్. నేను ఇంటికేనయ్యా తీసుకెళ్లేది. తీ డబ్బులు తీ ముందు సార్. ఏమయ్యా, తీ డబ్బులు తీ ముందు సార్. సార్ పాపం పొద్దుటి నుంచి ఏ పని చేయలేదు సార్, బతకడానికి వేరే దారి లేక ఏదో చెట్టు కింద బతుకుతరు వెతుక్కున్నాడు సార్. ఏయ్, నీకు నీ షాప్ నడిపించుకోవాలని లేదా? వెళ్ళవయ్యా, వెళ్ళు, నీ పని చూసుకోపో. నడు, వెళ్ళు. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు సార్? తీవయా, డబ్బులు తీ. కొంచెం అర్థం చేసుకోండి సార్. ఏమయ్యా, డబ్బులు తీస్తావా లేకపోతే నీ టూల్ బాక్స్ స్టేషన్ బయటికి వెళ్ళా సార్? అంత పని చేయకండి సార్, అదే నాకు జీవనాధారం సార్. మీకు దండం పెడతాను సార్, ఈ ఒక్క సహాయం చేయండి సార్, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. చూడు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చానయ్యా, అర్థం చేసుకో. మంత్రి ఇంత అనిచ్చావనుకో, నీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తాను, నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. పైగా నేను నీకు సెక్యూరిటీగా ఉంటానయ్యా. అండర్స్టాండ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. తీయవయ్యా డబ్బులు తీ సార్. అది ఇవ్వయా, నువ్వు ఒకడివి. మళ్ళీ వస్తాను. జరుగు, గుడ్, ఇలా తీస్తూ ఉండు.